పిల్లలు, మీరెవరైనా పట్టించుకున్నారా ఈ విషయం? మీరు బాధపడ్డారా, హర్ట్ అయ్యారా? ఇక్కడ ఎవరైనా మీలో యుఎన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఇలా ఇంగ్లీష్ మాట్లాడి దాన్ని గేలి చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎవరన్నా కెన్ ఎనీవన్ టాక్? గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ మాల శివలింగమ్మ. ఐఎమ్ స్టడింగ్ 11th గ్రేడ్. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్. మేమేమి అలా ఫీల్ కాలేదు మేము, ఎందుకంటే మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము ఎందుకు ఫీల్ అవ్వాలి? మా ధైర్యంతో మేము మాట్లాడి మా స్ట్రెంగ్త్ని అక్కడ చూపిస్తే ఎవరో ఏమో అన్నారని మేము ఎందుకు ఫీల్ కావాలి? ఓకే, మా సీఎం సార్ ఇది మాకు నేర్పించారు. సరే, ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు నీ ఇంగ్లీష్ మాట్లాడటం దాన్ని అప్రిషియేట్ చేశారా, లేకపోతే నిన్ను గేలి చేశారా చూసేవాళ్ళు కానీ? ఎందుకంటే చాలామంది మీలాంటి అమ్మాయిలు, వాళ్ళు మాట్లాడింది సోషల్ మీడియాలో వచ్చింది, మీరు మాట్లాడిన మాటలని హేళన చేశారు. సో దాన్ని మీరు చూసుంటారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైం ఆఫ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో? మా ఇంగ్లీష్ మేము వచ్చినట్టు మాట్లాడతాం, మాకు ఇంగ్లీష్ నేర్పించేది ఎందుకు? మాట్లాడడానికేగా, అంతే కదా? అంతేగా. వెరీ గుడ్. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడు నువ్వు. ఓకే, కమ్ ఆన్. ఇట్స్ ప్రివిలేజ్ టు గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నాట్ ఓన్లీ మీ అలాంగ్ విత్ 9 మెంబర్స్, బిఫోర్ 1 ఇయర్, ఆఫ్టర్ 1 ఇయర్ 10 మెంబర్స్ ఆల్సో గోయింగ్ టు యుఎస్ఏ. నువ్వు మాట్లాడమ్మా, నీ పేరేంటి? గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ శ్యామల మనస్విని. I'm studying in 9th grade in Parvathipuram, Mandan district. In our school, our teachers trained me well, so I talk in confidently. Okay. When I went to America, I learned from that I should talk confidently, the way of talking and the way of spirit I can. Very good, Manaswini. Super. Learning English, did it build confidence in you? Yes, ma'am. Yes. Because the government gave us steps in our 8th class, so in that by just steps I can learn anything. If we have any doubt, we can also clear that, we can also revision it, and we also see that. When I see that, I feel it real. Whatever I see, I can feel it real, so I can understand so many things. Before that, before the Baiju steps not distributed, we are not even learning anything. We are only seeing the textbooks only. After knowing the Baiju steps, now we are able to know how the tsunamis was strikes out and how the earthquakes break out. Particularly, geography had never been my cup of tea in my life because... Wow! Wow! This girl is amazing! Wow! Super Manaswini! Yeah, please continue. Because the unknown of landscapes, places and the mountain peaks, so distributing of these Baiju steps can improve my speaking languages in English. What do you want to be when you grow up? After I want to become an IAS officer, ma'am, and I want to do masters in America also. గవర్నమెంట్ వాళ్ళకి ఇంటెన్షన్ అది, ఇది ఎక్కడ ఎవరనేది కాదు, మా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి స్టూడెంట్లు అనేది. ఇది 100% ఐ అగ్రీ సార్, బికాజ్ ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఇలాంటి మనం చూడలేదు. ఈ స్టూడెంట్స్ మన సైడ్కి ఎసట్టా కాదా? 100% మరి క్రిటిసిజం చేసుకుని మనం ఏం చేస్తాం? 2019లో అధికారం చేపట్టిన మీరు ఇప్పుడు 2024లో కూడా అధికారంలోకి వస్తారు అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు? బికాజ్ లాస్ట్ టైము 175 సీట్స్లో స్వీప్ చేసేసారు మీరు మొత్తం ఆల్మోస్ట్, అంటే ఇంకా 23 సీట్స్ మాత్రమే టీడీపీకి వచ్చాయి. సో మీరు చెప్పండి సార్, ఇప్పుడు 2024లో ఎలా ఉండబోతుంది? నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. పీపుల్ తాలూక ఆలోచన విధానం ఏమంటుందంటే, ప్రజలు ఈ ప్రభుత్వం వస్తే నాకు వాళ్ళు ఏం చెప్పారో అవి చేయాలి, దాంతోపాటు నాకున్న ఏవైతే గ్రీవెన్స్ ఉన్నాయో సమస్య ఉందో వాటిని రాబోయే వచ్చే ప్రభుత్వం, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినా వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా వాటిని వచ్చి అడ్రస్ చేయాలనే ఒక తపన ఉంటుంది. ఓకే, అది చేయాలంటే ఏదైతే ఇప్పుడు ఏదో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆటోమేటిక్గా అవి చేస్తారని నమ్మకం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే, ఏదైనా మాట చెప్తే మాటని నిర్వహిస్తాడనే ఫీలింగ్ ప్రజల్లో వచ్చి బాగా నాటుకుపోయింది. రాజశేఖర్ గారికి ఉండేది, ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది అన్నామండి, ఏదైనా చెప్తే చేస్తారా అన్నప్పుడు. మరి ఇవాళ వచ్చి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేసి వాళ్ళకి వచ్చి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఒక్కొక్క జిల్లాకు మెడికల్ కాలేజీని పెట్టి ఇది 10,000 సచివాలయాలను వచ్చి వెల్నెస్ సెంటర్ పెట్టి డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి ఇంటింటికి తెప్పి అవన్నీ చేసిన తర్వాత పీపుల్ ఎందుకు ఈ ప్రభుత్వం కాదనుకుంటారు?
మధ్యవర్తులు లేకుండా, ఎవరు మిడిల్ మ్యాన్ లేకుండా, ఏది ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వాలంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా ఇస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు కాదంటారు? తప్పు చేస్తే కాదంటారు, ఎందుకు మేమేం తప్పు చేస్తామండి? అందుకు దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్.